మహేష్ భార్య నమ్రత, చరణ్ భార్య ఉపాసన చాలా మంచి స్నేహితులు. అదే విధంగా చరణ్ మహేష్ ల మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. ఈ రెండు కుటుంబాలు కలిసి గతంలో విదేశాలలో గడిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సాన్నిహిత్యం ఉన్న ఉపాసన ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు మహేష్ అభిమానులకు అసహనాన్ని కలిగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సమ్మర్ రేస్ కు విడుదలైన రంగస్థలం, భరత్ అనే నేను చిత్రాలు ఇలా రెండు సినిమాలు బ్లాక్బస్టర్ హిట్ సాధించడంతో పాటు ఈ మూవీస్ కలెక్షన్ల మధ్య పోటీ కూడా అత్యంత తీవ్ర స్థాయిలో జరిగింది. దీనికి తగ్గట్లే చరణ్ మహేష్ లు తమ సినిమాలను చాలా పట్టుదలతో ప్రమోట్ చేశారు. ఇప్పుడు రంగస్థలం మూవీ కలెక్షన్స్ చివరి దశకు చేరుకున్నా కూడా ఆ విషయాలను పట్టించుకోకుండా కొన్ని ప్రముఖ ఇంగ్లీష్ ఛానల్స్ రంగస్థలం మూవీని ఆకాశానికి ఎత్తేస్తూ రామ్ చరణ్ తో ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు చేయించడం వెనుక ఉపాసన హస్తం ఉందన్న వార్తలు వస్తున్నాయి. ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ గా పేరుగాంచిన రిపబ్లిక్ టీవీ ఛానల్ రంగస్థలం సినిమాపై ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రసారం చేయడమే కాకుండా నాన్ బాహుబలి సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసిన సినిమాగా రంగస్థలం ను పేర్కొంటూ ఆసక్తికర కథనాన్ని ప్రసారం చేసింది. అంతేకాదు చరణ్ రంగస్థలం రికార్డ్ ను హైలైట్ చేస్తూ మన తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రధాన నగరాల్లోనూ చాలా ఖర్చు పెట్టి భారీ హోర్డింగ్స్ పెడుతున్నారు రంగస్థలం టీం. ఇప్పటికే కలెక్షన్ల చివరి దశకు వచ్చినా కూడా ఈ మూవీకి ఇప్పుడు పబ్లిసిటీ ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యపడుతున్నారు. అయితే మళ్లీ చరణ్ కు రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ వెంటనే వచ్చే అవకాశం కలుగుతుందో లేదో అనే ఆలోచనలో మరే సినిమా రంగస్థలం రికార్డ్ ను ఇప్పట్లో బ్రేక్ చేయలేదన్న సంకేతాలు ఇస్తూ ఇలాంటి ప్రచారం చరణ్ టీమ్ తో జరపడం వెనుక ఉపాసన హస్తం ఉంది అంటున్నారు. అయితే ఇదంతా భరత్ కంటే రంగస్థలం గొప్పది అన్న ప్రచారంలో భాగంగా జరుగుతున్న విషయం అంటూ మహేష్ అభిమానులు ఉపాసనపై గురువుగా ఉన్నట్లు సమాచారం.